బ్యాక్ లైవ్ షో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధించుకోలేం. ప్రత్యేక హోదాకు సంబంధించి ఇదే నినాదంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నిన్న ఉదయం వైజాగ్ బీచ్ లో మౌన దీక్ష నిరసన ర్యాలీలు, సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నారు. తీవ్రమైన ఉత్కంఠ కూడా రేగింది, ఏం జరుగుతుందో అనేది. దానికి తగ్గట్టే నిన్న జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో అడుగు పెట్టడంతోనే ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి కూడా బయటకు రానివ్వని పరిస్థితి మనం చూసాము. దానికి సంబంధించి అక్కడ 2-3 గంటలు ఆయన నిరసన చేసి మళ్ళీ తిరిగి ఫ్లైట్ లో హైదరాబాద్ కు వచ్చిన పరిస్థితి. ఎక్కడికక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. బీచ్ లోకి ఎవరిని రానివ్వకుండా పూర్తి స్థాయిలో అదుపు చేయగలిగారు. ఒక 150-200 మంది వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి, దాదాపు ఒక 700 మంది అరెస్ట్ చేసి లోపల పెట్టిన పరిస్థితి. అసలు ఎందుకు ప్రత్యేక హోదాకు సంబంధించి ఇవ్వమని మరి కేంద్రం లేకపోతే తెలుగుదేశం పార్టీ, ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా ఇక వచ్చే అవకాశం లేదని చెప్తున్నా, ఇంత పోరాటం జరుగుతున్నా ఏం జరిగే అవకాశం ఉంది, వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళు మనం మాట్లాడదాం. మనతో పాటు సి నరసింహరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు, ముళ్ళపూడి రేణుక్ గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి, కర్ణాట ఆంజనేయరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి జంగా గౌతమ్ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు గుడ్డి ఈశ్వర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. ఈశ్వర్ గారు నమస్తే. ఈశ్వర్ గారు మీతో ప్రారంభిద్దాం. ఒకటి, ప్రత్యేక హోదా అనేది ఇవ్వమని కేంద్రం చెప్పేసింది, ఈ 4-5 రోజులు జరుగుతున్న పోరాటాలు, నిరసనలు, ఆందోళనలు మరోసారి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇవ్వమని చెప్పారు కాబట్టి మనకి ఏం కావాలో ప్రయోజనాలు, ప్రత్యేక ప్యాకేజ్ అడుగుతున్నాం, దానికి చట్టబద్ధత అడుగుతున్నామని. మరి కావాలి ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు సాధించుకోలేము అంటున్న మీరు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ చేస్తున్న పోరాటాన్ని ఒక రాజకీయ క్రీడగా కొట్టిపారేశారు. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ఈరోజు రాజకీయ క్రీడ అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ భావిస్తున్నారో ఇదే రాజకీయ క్రీడ అంటూ క్రీడనే ఆ రోజు ఎన్నికల ముందు కానీ పార్లమెంటు సాక్షిగా, తిరుపతి సాక్షిగా ఇదే చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు హోదా 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, ఇంకా 15 ఏళ్ళు ఇవ్వాలని చెప్పి మాట్లాడిన మాటలు వాస్తవాలు కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. ఈరోజు బీజేపీ వాళ్ళు అంటున్నారు అసలు ప్రత్యేక హోదా పదాన్ని కానీ మాటని కానీ మేమే తీసుకొచ్చాము, ఆ రోజు మా వెంకయ్య నాయుడు గారే చెప్పారు అనని. మరి అటువంటి అప్పుడు ఆ ప్రత్యేక హోదాని ఈరోజు సాధించే దిశలో అధికార పార్టీలో ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ ఈరోజు ఎందుకు ప్రత్యేక హోదా కాదంటున్నారో కూడా స్పష్టమైనటువంటి వైఖరి కానీ, స్పష్టమైన జవాబు కానీ, ప్రజలకు జవాబుదారీగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు చెప్పటం లేదు? దీనిని ఇంతమంది 6 కోట్ల ఆంధ్రులంతా కూడా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ సంజీవుని అంటూ గతంలో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు నిజంగా వారే అంటున్నారు, నేను సీనియర్ని, సమర్థుల్ని, నా అంత మించిన నాయకుడు లేడు, నేను అంటే 30 ఏళ్ళ ఇండస్ట్రీ అనుకుంటూ మాట్లాడుతున్నటువంటి వారు ఈరోజు అసలు వారి యొక్క మాటలు వింటుంటే చిన్నపిల్లలు మాట్లాడినట్టుగానే అనిపిస్తూ ఉంది. ప్రత్యేక హోదా అంటేనే ఒక్క నిమిషం అండి, విశాఖలో ఈరోజు సిఐఏ సదస్సు పెడుతున్నారు, పెట్టుబడిని నేను ఆహ్వానిస్తున్నాం, పెట్టుబడుల కోసం మేము చాలా అడుగుతున్నాము అందరినీ అని. అసలు ప్రత్యేక హోదా వస్తే మనం అడుక్కోక్కర్లేదండి, వాళ్లే వస్తారు. ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో 2 రోజుల క్రితం చెప్పారు, నిన్న సాయంత్రం మాట్లాడినప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి స్పష్టం చేశారు, ప్రత్యేక హోదాకి లేకపోతే పారిశ్రామిక రాయితీలకి డిఫరెన్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. అది ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా వైజాగ్ లో ప్రశాంతంగా ఉన్న వైజాగ్ ని పులివెందుల్లా తయారు చేయడానికి, ప్రత్యేక హోదా ముసుగులో కుట్రలు పనడానికి, అభివృద్ధిని అడ్డుకోవడానికి రౌడీల్లాగా వైజాగ్ బీచ్ లో రావడానికి ప్రయత్నించారని జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ కామెంట్ చేశారు ముఖ్యమంత్రి. ఏమండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయన పులివెందులా అని అంటే ఆయన రాయలసీమ మనిషి గనక అలాంటి బాంబులు అలాంటి వాటి మీద ఉంటదేమో మాకు తెలియదు. విశాఖ నగరం అన్నది మేము శాంతి కాముకులు, ఈరోజు విశాఖ నగరంలో ఒక వైసీపీ చేయలేదు కదండి, మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన యువత వచ్చారు, మరి కాంగ్రెస్ కలిసి వచ్చింది అని అంటున్నారు, మరి వాళ్ళు ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అందులో మా పార్టీ ఇక్కడ బలంగా ఉంది కనుక మేము శ్రేణులు ఎక్కువ ఉన్నాం కనుక ఇది ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదా ఉద్యమంలో ప్రథమ భాగాన్ని మేము తీసుకోవాలని చెప్పి ఉద్యమాన్ని అంత ఉధృతం చేస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటల్లో ఒక మాటకి క్లారిటీ ఉండదు అన్న సంగతి. సో మీరు చెప్పేది ఏంటంటే ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ కి భయపడింది అంటారా ప్రభుత్వం? ఎస్,
రైట్ వన్ సెకండ్ రేణుక్ గారు నిజంగా ఎందుకంటే భయపడి ఉనికిపడి జగన్మోహన్ రెడ్డి ఒక నిమిషం అండి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నారా లేకపోతే వైజాగ్ లో కానివ్వండి మిగతా చోట్ల కొవ్వొత్తులు ర్యాలీలు చేస్తామంటే ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటి లేకపోతే ఒక నిమిషం ఈశ్వర్ గారు మౌన దీక్షలు చేస్తాం నిరసనలు చేస్తామని యువత వస్తే ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి ముందుగా ఏంటంటే నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ఎయిర్పోర్ట్ జరిగిన దగ్గర జరిగినటువంటి డ్రామా చూస్తూ ఉంటే నాకు 2010లో జగన్మోహన్ రెడ్డి ఇంటర్సిటీలో హైదరాబాద్ నుంచి ఓదార్పు యాత్ర కోసం వెళ్తూ ఉంటే వరంగల్ దగ్గర జరిగినటువంటి మహబూబాబాద్ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఆ రోజు ప్రభుత్వం విఫలమైంది. ఆ రోజు అక్కడ అంతా అల్లర్లు జరిగాయి, రాళ్లు ఇవ్వుకున్నారు, లాఠీ చార్జ్ జరిగింది, ఫైరింగ్ ఓపెన్ చేశారు ఇరుపక్షాల వాళ్ళు. అటు 8 మంది పోలీసులు ఆ రోజు గాయపడినటువంటి సందర్భం. అలా కాకుండా నిన్న జరిగినటువంటి ఈ డ్రామాలో కూడా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ చేయాలని అనుకుందో ఈ యొక్క ముసుగులో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి నిరసన ప్రదర్శన అనేటువంటి దాని ముసుగులో చేయాలనుకుంటే కుట్రని భగ్నం చేసినందుకు అటు ప్రభుత్వాన్ని గానీ పోలీసు అధికారులను గానీ యంత్రాంగాన్నంతా కూడా ఈ సందర్భంగా అభినందించాలి. రెండవది ఏ యువత అయితే చంద్రబాబు గారికి మద్దతుగా నిలబడ్డారో ఏ యువత అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడ్డారో వారిని కూడా ఈ రోజు అభినందిస్తా ఉన్నాం. అలాగే తల్లిదండ్రులు ఎవరైతే బీచ్ కి పంపించకుండా నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా గానీ అలాగే ఇటు జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సు గానీ యువత మొత్తం విశాఖపట్నం వాసులంతా కూడా హుద్హుద్ వచ్చినప్పుడు కూడా ఆ తర్వాత మొక్కలన్నీ ఎండిపోయాయి, దీపావళికి మీరు ఎవరు క్రాకర్స్ కాల్చొద్దు, ఇంటి ముందు దీపాలు పెట్టి మీరు మద్దతు తెలపాలి అని అంటే ఏకోత్మకంగా వచ్చి ఉండమా, వినండి వినండి వినండి, మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వినాలి, మీరు చేసేటువంటి కుట్రల్ని ప్రజలంతా గమనిస్తా ఉన్నారు, అందుకే మీకు ఎక్కడా కూడా నిన్న యువత నుంచి కానీ ప్రజల నుంచి కానీ మద్దతు లేదు అటువంటి సందర్భంలో. నిన్న ఎక్కడ ఒక పార్టీ డ్రామా ఒక ఫోటోషూట్ కార్యక్రమం లాగా జరిగింది తప్ప ఎక్కడ ప్రజల నుంచి ఆయన్ని బయటికి ఎలా చేసి ఉంటే డ్రామాకి అవకాశం ఉండేది కాదు. మీరు మాట్లాడినప్పుడు విన్నారు, అన్ని విషయాలు మాట్లాడదాం ఒక్క నిమిషం. ఆయన బయటికి ఎలా చేసి ఉంటే మీరు అన్న డ్రామా 2-3 గంటలు జరిగేది కాదు కదా. ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఒకటి అక్కడ భాగస్వామ్య సదస్సు నిన్న దేశవ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ఉన్నటువంటి సందర్భం. మూడవది వచ్చేపటికి వాళ్ళు ప్రాపర్ గా పర్మిషన్స్ తీసుకోలేదు. నిజంగానే ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని కట్టడి చేయాలి అని అనుకుంటే ఈ 2.5 సంవత్సరాలుగా ఇన్ని బేరీలు గానీ ఇన్ని సదస్సులు గానీ ఇన్ని ధర్నాలు గానీ వాళ్ళు జిల్లాల పర్యటనలు గానీ ప్రతిపక్ష నాయకుడిని చేయనిస్తామా? నిజంగా ఆపాలంటే వీళ్ళు యో బేరీలు రకరకాల గర్జనలు పెట్టారు కదా, కాబట్టి వాళ్ళు ప్రాపర్ ఫార్మాట్ లోనూ రాలేదు. రెండవది సందర్భం కాదు, నిన్న హై అలర్ట్ ఉంది, ప్లస్ విశాఖపట్నంలో సిఐఏ సదస్సు జరుగుతున్నటువంటి సందర్భంగా అక్కడ లా అండ్ ఆర్డర్ కానీ యువతని లేకపోతే ప్రతిపక్ష పార్టీని అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వమే ప్రత్యేక హోదా వద్దని చెబుతోంది అన్న భావన కలగట్లేదా ప్రజల్లో? నిన్న ఎక్కడ కూడా యువత బయటికి రాలేదు. ఆ పార్టీ యొక్క కార్యకర్తలు వచ్చారు, పార్టీ నాయకులు వచ్చారు తప్ప ఏ యువత ట్విట్టర్ తోటి మొదలైంది అది కూడా ఇది వీళ్ళు చేసిన టైలర్ మేడ్ డ్రామా. వీళ్ళు ఏదైతే ఆంధ్ర యువత పేరు వీళ్ళు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అది కూడా వీళ్ళు చేసినటువంటిది. రెండవది పవన్ కళ్యాణ్ గారు మద్దతు ప్రకటించిన తర్వాత జగన్ నేను వస్తున్నానని చెప్పారు. బట్ అసలు ఆ యువత ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ట్వీట్ ను జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అనుకూలంగా మలుచుకుందాం అనుకున్నారు. కొద్ది రోజులుగా జగన్ అధినేత ఇచ్చిన పిలుపు అదే చెప్తున్నాను ఋషి గారు, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మలుచుకుందాం అనుకున్నారు ఋషి గారు ఒక్కటండి అదే చెప్తున్నా. ఈ 2 నెలలుగా చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి పార్టీకి గానీ తనకు గానీ ఒక ఎజెండా లేదు. ఇతర పార్టీలు సెట్ చేసినటువంటి ఎజెండాని కాపీ చేసి ఒక జిరాక్స్ కాపీ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ విధంగా నేను అప్పటికప్పుడు వాళ్ళేదో నిర్ణయం తీసుకుని నేను వచ్చి మద్దతు తెలుపుతాను అని చెప్పి రాష్ట్రంలో ఉంది మీరు ప్రధాన ఎజెండా లేదంటున్నారు. ప్రత్యేక నుంచి ఈ రోజు 2.5 ఏళ్లుగా ఇదే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు మరి ఏ ఎజెండా తోటి ఆ రోజు అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈశ్వర్ గారు 1 సెకండ్, కాంగ్రెస్ బీజేపీల వర్షం తీసుకున్నాక మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను 1 సెకండ్.
గౌతమ్ గారు. ఒకటి ఇష్యూ మీరు ప్రారంభం ఎలా అయిందని నాకున్న సమాచారం నేను అబ్జర్వ్ చేసి చెప్తాను. నిన్న జరిగింది, నిన్న జరిగింది కదా. అసలు దీని అంతా బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇలా వచ్చింది అంటే, ఏదైతే మనకి సుప్రీంకోర్టు, జల్లికట్టు, తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం ఈ ఇష్యూ జరిగిందో ఒక చిన్న సెంటిమెంట్ కోసం, ఒక చిన్న వేరే క్రీడ కోసం ఒక పెద్ద లక్షల మంది కదిలి యూత్ వచ్చారు. దాని మీద కేవీపీ గారు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాశారు. ప్రారంభం అక్కడ మొదలైంది. ఏమని ఉత్తరం రాశారంటే, మన హక్కుని మనం సాధించుకోలేకపోతే మనం చరిత్రహీనులు అయిపోతాం, ఇప్పుడైనా మీరు నాయకత్వం వహించి దాన్ని సాధించుకుందామని ఒక ఉత్తరం రాస్తే, ఆ ఇష్యూ సోషల్ మీడియాలో తర్వాత దాన్ని యువత స్పందించి అక్కడ మెరీనా బీచ్ చేశారు కనుక ఇక్కడ ఆర్కే బీచ్ని ఒక సింబాలిక్గా ఎన్నుకుని జనరల్ సోషల్ మీడియాలో ఒక ఇది మెసేజ్ పాస్ చేశారు, మనం అక్కడ కలుద్దాము, ప్రొటెస్ట్ తెలియజేద్దాం క్యాండిల్స్లో అని. నేను అనుకుంటున్నాను అది ఒక చాలా చిన్నగా, ఒక చిన్న నిరసనగా మాత్రమే జరిగి ఉండేది. ఆ తర్వాత ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు నేను దాన్ని మద్దతు ఇస్తున్నానని ఒక ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ జిల్లా అధ్యక్షుడు ఏం చేశాడంటే, మేమే కాగడాల ప్రదర్శన చేయబోతున్నాం, మాకు అనుమతి ఉండని క్రీడకు సంబంధించి యునైట్ అయిన పరిస్థితి వచ్చే వరకు మన దగ్గర ప్రతిపక్షాలు ఈ విషయం మీద ఒక తాటి మీదకి రావాలని ఆలోచన చేయలేదా? రిషి గారు కంప్లీట్ చేయండి. రిలేటెడ్ పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మీరు ఇవాళ చూడండి, మొదటి 30 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా సాధనాన్ని ఒక ఉడుము పట్టులాగా పట్టి రఘువీర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం ఢిల్లీ దాకా. వైసీపీ కూడా సేమ్ అదే చెప్తుంది. వైసీపీ కూడా పనిచేస్తుంది. జనసేన, తెలుగుదేశంలో ఎన్డీఏలో భాగస్వామి అయిన జనసేన కూడా ఆ ఇష్యూ మీదే బహుశా మళ్ళీ పబ్లిక్ వాయిస్ని వినిపిస్తూ ఉంది. అట్లా ఈవేళ నిన్న ఒక జరిగింది, ముఖ్యమంత్రి గారు రాత్రి 10:30 ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒక గంట సేపు మాట్లాడారు వారు, నేను మొత్తం విన్నా. నేనేమంటున్నానంటే, ముఖ్యమంత్రి గారికి ఒక బాధ్యత ఉంది. 26 రిపబ్లిక్ డే అనుకుని మీరు అనుకున్నప్పుడు 25 కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టారు, 24 ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎలా చేశారు, యువతని, యువత అనేవాళ్ళు పెద్ద కుట్రదారులు గాను, దేశద్రోహులు గాను, వాళ్ళని అక్కడ జరగనివ్వని, నిరసనలు ఆమె కుదరదని, ఇట్లా బిజినెస్ సమ్మిట్ జరుగుతుందని ప్రావోకేటివ్గా అగ్రెసివ్గా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మీకు పర్మిషన్లు ఇవ్వని మాట్లాడారు. మేమనేది ఏంటంటే, ఆ రోజు చెప్పాం మేము, నిజంగా ముఖ్యమంత్రి గారికి 26 పీస్ఫుల్గా జరుపుకోవాలనుకుంటే పబ్లిక్ అప్పీల్ చేసి ఉండాల్సింది, ఆ 2 రోజులు ఆగండి, తర్వాత మేము ప్రభుత్వం మీరు చెప్పారు అయిపోయిన తర్వాత చెప్పి ఏమన్నారంటే, నిన్న రాజకీయ పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నా, యువకులు గాని హోదాను కోరుకునేటువంటి వాళ్ళు గాని ప్రజలు నిన్న విశాఖపట్నంలో పోలీసు నిర్బంధాన్ని లేదంటే ప్రభుత్వం యొక్క నియంతృత్వాన్ని ఎదుర్కొని నిజంగా నేను సక్సెస్ అయ్యారు. తమ్మారెడ్డి భరద్వాజ్ నాన్ పొలిటికల్ గా అక్కడికి వెళ్ళి ఒక మాట అన్నాడు, ఇంత నిర్బంధం చూస్తుంటే మీడియా ముందు, ఇంత నిర్బంధం చూస్తుంటే ఎజెండా ప్రజలు సక్సెస్ అయ్యారు ఇష్యూలో, ప్రభుత్వం విఫలమైందన్నారు. అందుకని నేను చెప్తున్నా, నిన్న విషయంలో ప్రభుత్వం కావాలని ప్రతిపక్షాన్ని లేకపోతే ప్రత్యేక హోదా కోరుకునే వాళ్ళని ప్రొవోకేట్ చేసి ఆ ఇష్యూ జరగటానికి ప్రభుత్వమే బాధ్యత. నిన్న ప్రభుత్వం కనుక పీస్ఫుల్ గా వ్యవహరించుంటే అంత వివాదం జరిగిపోయేది కాదు. ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యువతని దేశద్రోహులుగా చిత్రీకరించి మాట్లాడారని చెప్తున్నారు, అది పూర్తిగా అవాస్తవం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆయన యువతకు ప్రతీక. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వ్యవసాయ కుటుంబం నుంచి కూడా ఒక ఉద్యోగస్తుడిగా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగాను, ఒక ఇంజనీర్ గా బయటకు వచ్చినటువంటి ఆ దానికి కావాల్సినటువంటి అవకాశాలని సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా విశ్లేషించాలండి నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్? అంటే ఒకవైపు లేదు అని చెప్పేస్తున్న బీజేపీ, రాదు కాబట్టే ప్యాకేజ్ తీసుకుంటున్నాం అని చెప్తున్న ముఖ్యమంత్రి, కాదు సాధించి తీరాలన్న ప్రతిపక్షాలు, ఎట్లా దీని వాట్ నెక్స్ట్ మీకు ఏమనిపిస్తుంది? ఒక నిమిషం వారు చెప్పాక మీరు దానికి కూడా సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆమె చెబుతున్న, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి చెబుతున్న మాటను బట్టి చూస్తే, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ప్రత్యేక హోదా కావాలి, 5 ఏళ్ళు కావాలి, 10 ఏళ్ళు కావాలి, 15 ఏళ్ళు కావాలన్నారు, అందువల్ల మేము పోరాడుతున్నాం అని చెబుతూ ఉన్నది ఇంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఏమీ లేదు. మాట్లాడుతున్నాండి ఈశ్వర్ గారు, నేను మళ్ళీ అడుగుతాను. ఒక్క విషయం నిర్వివాదాంశం, కాంగ్రెస్ బీజేపీ కలిసి
కుమ్మక్కయ్యి కుట్ర జరిపి రాష్ట్రాన్ని రుణగా చేల్చి ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా అన్యాయం చేసి చాలా ద్రోహం చేసినాయి. వాళ్ళ మొత్తం దేశం అంతా కూడా సిటీ సెంటర్ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని చీల్చిన మాట వాస్తవం. ఈ రాష్ట్రం విడిపోయాక రాష్ట్రం ఇంతవరకు సిటీ సెంట్రిక్ డెవలప్మెంట్ అంటారు. దేశం మొత్తం మీద ఎక్కడ సిటీస్ ఉన్నాయో అక్కడ డెవలప్మెంట్ జరిగింది, మిగతా చోట్ల పెర్కులేట్ అయింది. వాళ్ళ మొత్తం హైదరాబాద్ నగరం బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా అంటే డెవలప్ అయితే దానివల్ల మొత్తం రాష్ట్రం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. అలాంటిది ఆ సిటీని ఒక ప్రాంతానికి ఇచ్చేసి మిగతా ప్రాంతానికి పోమంటే అది చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. అసలు నిజం లేవు, అయిపోయింది. అయిపోయాక వాళ్ళ బీజేపీ చేస్తారు. నా మోడీ ఏం చెప్పాడు లాస్ట్ టైం ఉపన్యాసం అక్కడ వచ్చినప్పుడు విజయవాడలో కానీ మిగతా చోట్ల కానీ ఉపన్యాసం ఢిల్లీ నగరానికన్నా మించిన నగరానికి కడదామన్నారు. అక్కడ రాజధాని కాదు, నగరం, మహానగరాన్ని నిర్మించాలి, మహానగరాన్ని నిర్మిస్తా మేము పూర్తిగా సహాయపడతామని చెప్పారు. ఏం సహాయపడుతున్నారు? హోదా వల్ల ఏమొస్తుంది, లేక ప్రత్యేక స్పెషల్ స్టేటస్ దీని వల్ల ఏమొస్తుంది, ప్యాకేజీ వల్ల ఏమొస్తుంది? ఈ రెండు కూడా చాలా. ఈ వైసీపీ కానీ మిగతా ఏ పార్టీ కూడా లోతైన అధ్యయనం లేదు. ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది, ఉద్యోగాలు ఎన్ని వస్తాయి, ఉద్యోగ ఇండస్ట్రీస్ ఎన్ని వస్తాయి, ఉద్యోగ ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు ఎన్ని వస్తాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశంలో కానీ ఏ రంగంలో ఎన్ని ఉద్యోగాలు జనరేట్ అవుతున్నారు కదా. మీరు హోదా కానీ ప్యాకేజ్ కానీ సరిపోవు, దాన్ని బియాండ్ ఆలోచించాలంటారు. అసలు అదే లేదని చెప్తుంది కేంద్రం. అది అంటే కొత్తగా ఆలోచిస్తాం కేంద్రం చెబుతుంది కాదు, అసలు మనమేం కోరుతున్నాం ఇప్పుడు వాళ్ళ మరి ఏం కోరుతున్నాం, చాలా లిమిటెడ్గా ఆలోచిస్తున్నారు. ఎవరికి అధ్యయనం లేదు, ఎవరికి అవగాహన పూర్తిగా. ఏం కావాలి అసలు రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే? ఏం కావాలి? ఇండస్ట్రీస్ వస్తే ఏం డెవలప్ అవుతుంది, ఎంత డెవలప్ అవుతుంది? అది జనాన్ని ఎంత మిస్లీడ్ చేస్తున్నారంటే, ఉద్యోగ పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుందని. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు 1950s 60s మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఉద్యోగాల్లో 60% ఉండేవి. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ యొక్క స్థాయి తగ్గిపోయి 10% మించి ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి? పర్యాటక రంగంలో వస్తున్నాయి. లేక మరి ఇప్పుడు ఏం చేయాలి? సాధించుకోవడానికి పోరాటం కంటిన్యూ చేయాలా, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నట్టు ప్యాకేజీ కూడా కాదు. ఒక నగరం ఉంటేనే, పెద్ద నగరం నిర్మిస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది. సిటీ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేది ఆర్డర్ ఆఫ్ ది వరల్డ్. అందువల్ల ఒక సిటీ నిర్మిస్తాం కోసం 1,00,000 కోట్లు ఇవ్వమని అడగండి, మొత్తం మీద మీరు ప్యాకేజీలు ఇవ్వమని అడగండి. దానికోసం అది ఏమీ కాకుండా వాళ్ళు బీజేపీ వాళ్ళు అక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టాం, ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టాం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాం. ఎంత షీర్ చిన్న విషయం అంటే సార్, ఇప్పుడు అమరావతి కడుతున్నారు కాబట్టి ఒక గొప్ప నగర నిర్మాణం పెడుతున్నారు కాబట్టి దానికి 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు కావాలని అడగాలి. ఈ డిమాండ్ మీద ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది? ప్రత్యేక హోదా వాళ్ళ దానికి ఎక్సైజ్ డ్యూటీ లేదు. ఎక్సైజ్ డ్యూటీ దేశవ్యాప్తంగా చేసి సిఎస్టీలో చేర్చేశారు. ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రీలు వస్తాం వల్ల ఉద్యోగాల అవకాశాలు వస్తాయి అన్నది పాతకాల మాట. ఇప్పుడు 1950s 60s అప్పుడు కేవలం ఇండస్ట్రీసే ఉండే. వాళ్ళ సాఫ్ట్వేర్ రంగంలో దాదాపు 12% సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు, లేక ఈ సేవా రంగంలో వాళ్ళ 45% అయిపోయినాయి. ఆతిథ్య రంగంలో కానీ సేవా రంగంలో కానీ ఉద్యోగాలు, దాంట్లో ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి. ఉపాధి ఇండస్ట్రీస్ వల్ల ఉపాధి వస్తుంది అన్నదే తప్పు మాట, తెలియని మాట, ఎటువంటి అవగాహన లేని అధ్యయనం లేని మాట. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కానీ, డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి చెప్పానండి. అంజయ్ రెడ్డి గారు, ప్రధానమంత్రి ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చి ఇచ్చిన హామీ, వెంకయ్యనాయుడు గారు స్పీచ్లు, ఇవన్నీ మనం ఒకసారి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒకసారి గుర్తు చేసుకుంటే సరే, ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా ఇవ్వడం కుదరదని చెప్తున్నప్పుడు అదే మాట గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెబితే కొంత సానుకూలంగా ఉంటుందేమో. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదండి, ప్రజలు ప్రజాస్వామ్యం ఎన్నికైన ముఖ్యమంత్రి గారు కదా, చెప్పారు కదా ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు లేవని. కేంద్ర మంత్రులు చెప్పారు కదా, కేంద్ర మంత్రి కూడా చెప్పారు. ప్రధానమంత్రి గారు అనేక సార్లు స్పష్టంగా చెప్పారు, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం ఎంతవరకు చేయాలో, ఏమి చేయాలో చేస్తామని స్పష్టంగా చెప్పారు. మీరు నాకు సమయం ఇస్తే ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఏమేమి వచ్చింది, ఏ ప్రాజెక్టులో ఎంత చేశారు. సమయం లేదు. నరసింహరావు గారు చెప్పారు,
యూనిస్ట్ ఐ కెన్ సే నేను ఈ రోజు రేపు 2017కి ఉండే 11 రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి లేదా ప్రత్యేక హోదా పూర్తవుతుంది. ఒక అధ్యయనంలో తెలియంది ఏమిటంటే ఇప్పటి వరకు ఇచ్చిన ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రాల ర్యాంకింగ్ ఎట్లుందంటే 22 ఒక రాష్ట్రం, 18 ఒక రాష్ట్రం, 16 ఒక రాష్ట్రం, అక్కడేమో నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కాలేదు. శ్రీ సిటీలో పరిశ్రమలు వస్తున్నాయి, ప్రత్యేక హోదా అంటే వస్తున్నాయా? వందలాది మంది ఉద్యోగాలు ఇస్తున్నారు అన్ని రాష్ట్రాలు, అనేక ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తాయి. చైనా వాళ్ళు వస్తున్నారు. గతంలో మనకి పోయిన సంవత్సరం మన విశాఖపట్నంలో పెట్టుబడిదారు సదస్సు చెప్పగలండి సార్, వాటన్నిటి కూడా అనంతపురం డిఫెన్స్ యూనిట్లు వస్తున్నాయి. మొన్నటి రోజున కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు 500 మెగావాట్లు సోలార్ యూనిట్, 2500 ఎకరాలు కర్నూలులో మేము దాన్ని సేకరిస్తున్నాం అని చెప్తున్నారు. కడప ఉంది, చిత్తూరు జిల్లాలో అనేక విద్యా సమస్యలు వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే మీరు గతంలో పెట్టుబడిదారుల సదస్సు చూశారు కదా, ఎక్కడైనా ఏ పెట్టుబడిదారుడైనా మాకు ప్రత్యేక హోదా ఉంటేనే మేము పెట్టుబడులు పెడతామని ఎవరైనా చెప్పున్నారా? రేపు జరగబోయే దాంట్లో కూడా ఎవరైనా అక్కడ ఆ మాట మాట్లాడతారా? ఈరోజు ప్రత్యేక హోదా అనేది ఇట్ ఇస్ అన్ అవుట్డేటెడ్ ఫిలాసఫీ, నా లెక్కలో కాలం చెల్లిన సిద్ధాంతం, దట్ ఈస్ ఎ క్లోజ్డ్ చాప్టర్, ఇది స్పష్టంగా తెలుసు. రెండోది మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడ్డుకుంటున్నారు, నేనేమంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి హక్కు ఉంది, ఆయన పోరాటం చేసి కాదనడం లేదు. నిన్నటి రోజున రిపబ్లిక్ రోజున ఢిల్లీలో రాష్ట్రాల్లో భారతదేశం యొక్క శక్తిని మనం ప్రదర్శించే సందర్భంలో, మనం దేశం అంతా కూడా సెలబ్రేట్ చేస్తున్న సందర్భంలో ఒక నిరసన వ్యక్తం చేయడం అనేది అది సమంజసం కాదు. సమయం ఉంది. గౌతమ్ గారు చెప్తున్నారు ముఖ్యమంత్రి ఎందుకు అపీల్ చేయకూడదు, 2 రోజుల తర్వాత పెట్టుకోండి, 3 రోజుల తర్వాత పెట్టుకోండి అని. అంటే ముఖ్యమంత్రి అపీల్ చేస్తేనే మీకు తెలుస్తుందా? మీరు అనేక సీనియర్ నాయకులు రాజకీయంలో ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కొంత ఇంగిత జ్ఞానం ఉండదా మనం ఈ కార్యక్రమం ఎప్పుడు చేయాలనేది? నేనేమంటున్నా అంటే నిన్నటి రోజున పోలీసు కూడా చెప్పడం లేదు. నిన్న ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టంగా చెప్పింది, ఉగ్రవాదులు అనేక రూపాల్లో చొరబడి విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. పెట్ ఎనిమల్స్ను కూడా వాడుకుంటారు. మీ ఢిల్లీలో వాళ్ళు పోలీసు అపీల్ చేశారండి, మీ ఇంట్లో మీకుండే కుక్కల దొంగతనం జరిగినా ఏం జరిగినా వెంటనే సమాచారం ఇవ్వండి. నేను వాళ్ళ యొక్క హక్కు నేను కాదనడం లేదు, కానీ ఎట్లీస్ట్ నిన్నటి రోజున ఈ దేశం స్వతంత్రం, గణతంత్ర దినోత్సవాలు మనం సెలబ్రేట్ చేస్తున్న సందర్భంగా, దేశం అంతా శక్తి ప్రదర్శన జరుగు సందర్భంగా నిరసన కార్యక్రమం అనేది ఎంతవరకు దీనికి పరిష్కారం ఏంటో చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం.